బ్యాక్ టు ఆఫ్ ది కార్డ్ రాజంపేట వైసీపీలో సీటు రత్స మొదలవుతోందా సిట్టింగ్ ను పక్కన పెట్టి సీటు ఇవ్వడం సమస్యలకు దారితీస్తోందా వ్యవహారం ఇన్చార్జ్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయిందా నియోజకవర్గంలో రేగుతున్న నిరసన గళాల ప్రభావం ఎంత ఇన్ఛార్జికి వ్యతిరేకంగా మొదలైన కొత్త రాజకీయం ఏంటి అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ రాజకీయం రసవత్రంగా మారుతోంది ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్సెస్ ఉమ్మడి కడప జెడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అన్నట్టుగా మారుతోంది వ్యవహారం సిట్టింగ్ మేడాను కాదని పార్టీ అధిష్టానం ఆకేపాటికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో లోపల రగిలిపోతోందట మేడా వర్గం అందుకే టైం చూసి కొట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆకేపాటిని ఇరుకున పెట్టేందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది అమర్నాథ్ రెడ్డి ప్రచారం కూడా ప్రారంభించడంతో ఈసారి కూడా తమకే టికెట్ అని ఇన్నాళ్లు ధీమాగా ఉన్న రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోందట ఎమ్మెల్యేని బుజ్జగించేందుకు ఆయన సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చినా అయితే నాకేంటి అన్నట్లుగా ఉన్నారట ఎమ్మెల్యే ఇటు అమర్నాథ్ రెడ్డి వర్గం కూడా ధీటుగానే కౌంటర్ ఇస్తున్నట్టు తెలిసింది గత ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు కలిసి పనిచేసి తాము కూడా మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని ఇప్పుడు తన కోసం పనిచేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నట్టు చెప్తున్నారు ఆయన సన్నిహితులు రెడ్డికి రాజ్యసభ టికెట్పై సంతోషం ఉన్న రెడ్డికి మరోసారి ఛాన్స్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట ఆయన అనుచరులు టైం కోసం ఎదురు చూస్తూ ఛాన్స్ దొరికితే పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కాచు కూర్చున్నట్లు చెప్తున్నాయి స్థానిక పార్టీ వర్గాలు అందులో భాగంగానే తాజాగా అసైన్మెంట్ భూముల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ నిరసన గళం విప్పారు ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి అనుచరులు డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి నియోజకవర్గంలోని సిద్ధవటం ఒంటిమిట నందలూరు రాజంపేట వీరబల్లి సుండుపల్లి మండలాలకు చెందిన మేడ అనుచరులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై నిరసన తెలిపారు అలాగే రెండు విడత అసైన్మెంట్ కమిటీ సమావేశం జరపకపోవడంపై నలభై మంది సర్పంచ్లు ఉప సర్పంచ్లు పన్నెండు మంది ఎంపీటీసీలతో పాటు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు నిరసన స్వరం వినిపిస్తున్నారు సాక్షాత్తు సీఎం ఆదేశిస్తే కూడా తమకు భూములు ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు గతంలో అధికారుల మాటలు నమ్మి కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకున్నామని ఇప్పుడు తమకు వాళ్లు కాకుంటే ఇంకెవరు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు లబ్దిదారులు అయితే అసైన్డ్ భూముల వ్యవహారాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ ఆ పెండింగ్లో పెట్టారని అందులో తమ జోక్యమేమీ లేదని వివరణ ఇస్తోంది ఆకేపాటి వర్గం ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఇది అసైన్ భూముల వ్యవహారంలాగే కనిపిస్తున్నా ఎన్నికల టైంకి ఇది మరోలా టర్న్ కావచ్చని అంటున్నారు పరిశీలకులు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే మేడా రెడ్డి తన అనుచరులతో పాటు అమర్నాథ్ రెడ్డి బాధితుల్ని కూడా కలుపుకుని ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది దీంతో అదును చూసి దెబ్బ కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆకేపాటి ఈ పరిణామాలన్నీ ఎన్నికల్లో ప్రతికూలంగా మారకముందే అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతోంది కేడర్ లేదంటే డ్యామేజ్ తప్పదన్న వార్నింగ్స్ కూడా వినిపిస్తున్నాయి రాజంపేటను పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో చూడాలి